नमस्ते प्रत्येक कार्यक्रम की स्वागत दीपं ज्योति परब्रह्म दीपं सर्व तमोपहम दीपेन साध्यते सर्वं संध्या दीपं नमोस्तुते अंटू दीपान्नि साक्षात् परब्रह्म स्वरूपंगा अभिवर्णिंचारु अज्ञान चीकट्लनु पारद्रोली कांतिनी पंचडमे कादु धर्मान्नि निलबेट्टडंलोनु दीपं औन्नत्यं अद्वितीयं ओक्क दीपं वेनुक एन्नेन्नो आध्यात्मिक कारणालु सांस्कृतिक कारकालु आचार संप्रदायालु सनातन धर्म सौरभालु सम्मिलितमै उन्नायि वाटन्नितिनी समागममे ई दीप वैभवं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसंपदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते दीपान्नी साक्षात् परब्रह्म स्वरूपंगा सनातन धर्मं अभिवर्णिस्तोंदि अज्ञान चीकट्लनु पारद्रोली कांतिनि पंचडमे काकुंडा ఒక్క దీపంతో విశ్వమే వెలుగులతో నిండిపోతుంది ఒక్క దీపం వెలిగిస్తే అన్ని సాధ్యమవుతాయని ఉద్బోధిస్తుంది సకల ప్రాణికోటికి వెలుగునిచ్చేది సూర్యుడైతే ఆ సూర్యాస్తమయం తర్వాత ప్రపంచాన్ని కమ్మే చీకట్లను చీల్చేది సంధ్యాదీపమే అందుకే సంధ్యాదీపానికి నమస్కారం పెట్టడం మన సంప్రదాయం అన్నిటిని మించి దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు పెద్దలు అంటే ప్రకాశించే దీపం బ్రహ్మదేవునితో సమానం అని అసలు మానవ జీవితమే దీప మహిమతో ప్రారంభమవుతుంది ప్రతి వేకువ ప్రభాత భానుడి కిరణ కాంతులతో ప్రపంచానికి వెలుగులు పంచినట్లు మనం వెలిగించే ప్రతి దీపం ప్రపంచానికే కాదు మన అంతరాత్మకు దారి చూపుతుంది కనిపించే చీకట్లమే కాదు మనలో దాగున్న అజ్ఞాన తిమిరాల్ని సైతం తరిమి కొడుతుంది చెట్లల్లో ఉండేదాని దారుకాగ్ని అంటారు ఆకాశంలో ఉండేటువంటి వాని మేఘం మధ్యలో ఉండేటువంటి విద్యుత్తు అంటారు మన శరీరంలో ఉండేటువంటి విద్వత్తు కూడా ఒక రకమైనటువంటి అగ్నియే మనసులో ఉండేదాని మానసాగ్ని అంటారు ప్రమిదిలో ఉండేటువంటి దాన్ని దీపాగ్ని అంటారు ఇలా అగ్ని భిన్న భిన్నమైన రూపాలలో ప్రపంచంలో ఉంటుంది కాబట్టి చైతన్యానికి అగ్ని సంకేతంగా భావించి కార్తీక మాసం అని ఎందుకు అన్నారంటే ఇది కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి రాశి కాబట్టి ఈ అగ్నికి ఈశ్వరునికి ఇక్కడ అగ్ని అంటే సూర్యుడని కూడా అర్థం చెప్పుకోవచ్చు సూర్యుడు మొత్తం ఒక పెద్ద అగ్ని అగ్ని గోళం అన్నమాట అతన్ని మనం ఉపాసిస్తున్నాం ఆ ఉపాసన వల్లనే శివంకరంగా మనం మారగలుగుతున్నాం అగ్ని లేకపోతే శివంకరమైన శరీరం శవంకరంగా మారిపోతుంది కాబట్టి జ్యోతిని వెలిగించడం ద్వారా తమసోమ జ్యోతిర్గమయ అని ఈశ్వరుని మనం ఉపాసించడం ఇందులోనే అంతరార్థం హైందవ ధర్మ సంస్కారం ప్రకారం దీపం అన్ని భాగాల్లోనూ దేవతలు కొలువై ఉంటారు దీపం అడుగు భాగాన పరబ్రహ్మ కొలువై ఉంటాడు మధ్య భాగంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉంటాడు నూనె నెయ్యి వంటి దీపద్రవ్యాలు నిండిన భాగంలో రుద్రుడు సమ్మిళితమై ఉండగా ఆ దీపద్రవ్యంలో ఒత్తి కుదురుగా కూర్చున్న చోట మహేశ్వరుడు కొలువై ఉంటాడు ఇక ఒత్తి చివరి భాగాన దీపం వెలిగే చోట సదాశివుడు ఉంటాడు लक्ष्मी सरस्वती दुर्गा वंटि आदिशक्तुल स्वरूपमे दीपं श्री राजराजेश्वरी अंश अयिन दीपान्नि आराधिंचडं वल्ल अम्मवारी अनुग्रहंतो पाटु अष्टैश्वर्यालु सिद्धिस्ताई अंदुके चिन्न दीपं वेलिगिंचि भक्ति श्रद्धलतो एकाग्रतलतो नमस्करिस्ते अंतुलेनि पुण्यंतो पाटु इष्टकाम्यालु कूडा नेरवेरुतायि अन्नदि ऐतिह्यं నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తాం రెండవది నేతితో దీపం వెలిగించడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అనేది శనికి సంబంధించిన దోష నివారణలకు అలాగే కోరికలు తీరడానికి ఉపయోగపడుతుంది ఈ కోరికలు తీరడం దేనికి అంటే ఉన్న కోరికలు తీరిపోతే కొత్త కోరికలు కలగకుండా ఉండడానికి మనకి ఈ నేతి దీపం ఉపయోగపడుతుంది నేతి దీపం వెలిగించడం వల్ల ఏమిటి విశేషము అంటే ఏది కోరిక తీరాలన్నా సరే మనకి ముందు జ్ఞానం అవసరం ఎందుకు తీరిన కోరిక ఆనందప్రదంగా ఉండాలి అంటే ఏ విధానంలో అది జరిగితే మంచిదో మనకి ఆలోచన స్ఫురించడం మామూలుగా కష్టం అది భగవంతుని యొక్క సృష్టిలో జరుగుతూ ఉన్నదాన్ని మనం వినియోగించుకోవాలి ఆ శక్తిని వినియోగించుకోవాలి కాబట్టి మన కోరిక తీరడానికి జ్ఞాన మార్గాన్ని తపో మార్గాన్ని అనుసరించడం అనేది చాలా చాలా అవసరం దానిలో భాగమే మనకి ఈ దీప ప్రజ్వలన అనేది అని మనం చెప్పుకుంటాం శాంతపుర
ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సూర్యుని ఉపాసించాలనేది నియమం దీన్ని సంధ్యావందనం అని అంటారు ఎవరి నుంచైనా ఒక ఉపకారాన్ని పొందినప్పుడు కృతజ్ఞత చెప్పడం మన ధర్మం సూర్యోదయంతోని ప్రపంచం మొత్తం మేల్కొంటుంది అందుకే ఉదయానే లేవగానే హే సూర్య భగవన్ నన్ను మేల్కొలిపావు లోకానికి కాంతినిచ్చావు అని కృతజ్ఞత చూపుతాం ఇది మన ఆలోచనని కార్యరూపంగా మార్చి చూపడమే మధ్యాహ్నం వరకు సూర్యశక్తితో పాటు మనలో కూడా శక్తి పెరుగుతుంది ఆ తరువాత నెమ్మదిగా శక్తి తగ్గుతుంది ఈ కాల మార్పిడికి మరోసారి నమస్కారం చేస్తాం ఇక ఈ వెలుతురు ఇలాగే ఉంటే మానవ శరీరం పూర్తిగా అలసిపోతుంది కాబట్టి సూర్యుడు పశ్చిమాన అస్తమించి మళ్ళీ చీకట్లు నింపుతాడు అందుకు మరొక్కసారి సూర్యాస్తమయ వందనం చేయాలి దీనిని సంధ్యా వందనం అంటారు ఈ విశ్వం పంచభూతాలతో నిర్మితమైనది వాటిలో భూమి నీరు తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు ఈ విశ్వరచనలో ఉన్న ఔన్నత్యాన్ని ఆ మూడు ద్రవ్యాలను దీపంలో చూడవచ్చు దీపం వెలిగించే మట్టి ప్రమితను భూమికి సూచనగా జలానికి సూచకంగా నెయ్యి మరియు తేజస్సుకు సూచకంగా మనం వెలిగించే జ్యోతిని చూడాలి ఇది దైహికంగా దీపాన్ని వెలిగించడం కానీ ఇదొక్కటే కాదు దీపారాధనలో మన మనస్సును ఇంద్రియాల్ని కూడా సమ్మిళితం చేయాలి మనం వెలిగించే దీపాన్ని భగవన్మయం చేయాలి ఇందుకు మన మనస్సునే పాత్రగా చేసి మన భక్తిని నెయ్యిగా పోసి మనం భగవంతుని కోసం చేసే ప్రార్థనలని వత్తులుగా చేసి మన జ్ఞానమే జ్యోతి అని భావించి వెలిగించాలి అంటే బయట వెలిగే దీపం నీ చుట్టూ ఉన్న చీకట్లను తొలగిస్తే నీవు భగవన్మయం చేసి వెలిగించే దీపం నీలో దాగున్న అజ్ఞానపు చీకట్లను తొలగించేలా చేస్తుంది ఇదే దీపం వెలిగించడంలో ఆంతర్యం దీపం ధర్మానికి ఒక ప్రతీకగా కనిపిస్తుంది మనకి ఎందుకంటే దీపం చూడండి తాను వెలుగుతూ ఉంటుంది హరించుకుపోతూ ఉంటుంది అంటే కొవ్వొత్తి తాను కాలిపోతూ ఇతరులకు వెలుగును ప్రసాదించడం అనేది ఏదైతే ఉన్నదో ఒక త్యాగానికి ఒక ధర్మానికి ప్రతీకగా కూడా మనం దీపాన్ని మనం చూడవచ్చు అందుకే ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించుకోవడం వీధులలో కూడా దీపాలు పెట్టడం వల్ల బాటసారులకు కూడా వెలుగును చూపించాలనేటటువంటి ఒక అద్భుతమైన ఒక ఔన్నత్యం కలిగిన భావన మన భారతీయులు హైందవులు ఉండడం అనేటటువంటిది గొప్ప చూడండి ఇప్పుడు కరెంటు దీపాలు ఉన్నాయి ఆ కరెంటు దీపంతో మరొక దీపం వెలిగించుకోలేం ఇదే నూనె దీపాలతో ఎన్నో వేల దీపాలను మనం వెలిగించుకోవచ్చు పైగా కరెంటు దీపాల కంటే కూడా అందంగా వైభవంగా వెలుగుతూ ఉంటాయి మన నూనె దీపాలు నూనె దీపాలకు ఉన్న అందం కరెంటు దీపాలలో కనిపించదు మనకి అటువంటి నూనె దీపాల యొక్క వైభవాన్ని మనం చక్కగా కార్తీక మాసంలో ఎక్కడ చూసినా మనకు గోచరిస్తూ ఉంటుంది దీపారాధన ప్రతి హిందూ గృహంలోనూ అత్యంత సర్వసాధారణ అంశంగా చేస్తారు అయితే ఎలా పడితే అలా దీపం వెలిగించకుండా దానికి కొన్ని నియమనిష్టలతో చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు పొందవచ్చన్నది వైదికుల ఉవాచ నిత్యం చేసే ఈ దీపారాధనలో కాస్తంత భక్తి శ్రద్ధలను మేళవించి నిష్టగా దీపారాధన చేస్తే మనకు తెలియకుండానే ఎన్నో విజయాలు సిద్ధిస్తాయి ఎన్నో విఘ్నాలు తొలగిపోతాయి పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమితలో దీపం వెలిగించడం శ్రేష్టమన్నది శాస్త్రం చెబుతున్న మాట దీపం జ్యోతి పరబ్రహ్మం అవ్వాలంటే అందుకు బ్రహ్మ ముహూర్తంలో ఆ దీపాన్ని వెలిగించి దాన్ని భగవన్మయం చేయాలి అంటే వేకువ జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేస్తే శుభకరం వేకువనే శుచిగా స్నానమాచరించి దీపం వెలిగించి భగవంతుణ్ణి నిశ్చల బుద్ధితో ధ్యానించడం వల్ల అనంత మానసిక ప్రశాంతి లభిస్తుంది అది మన రోజువారీ జీవితం మీద ప్రభావితం చూపి మన మనస్సును సన్మార్గంలో నడిచేందుకు దోహదం చేస్తుంది అదే మళ్ళీ సూర్యాస్తమయం అయ్యాక దీపాన్ని వెలిగించి మహాలక్ష్మిని ధ్యానించినట్లయితే సర్వకార్య సిద్ధి కలుగుతుంది సాయం సంధ్య వేళ చేసే దీపారాధన ఆ రోజు చేయలేకపోయిన మంచి కార్యాలు ఏవైనా మిగిలుంటే వాటిని మరునాడు చేసేందుకు కావలసిన శక్తిని పుంజుకోవడానికి కూడా పనికి వస్తుంది